తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూల విరాట్ను కానీ గమనిస్తే, ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూల విరాట్టు గడ్డానికి పచ్చకర్పూరం అద్దె ఉంటుంది. అది అలా ఎందుకు ఉంటుంది అన్న విషయాన్ని కానీ ఒకసారి మనం గమనిస్తే, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తులలో అనంతాళ్వార్లు ప్రథముడు. ఈ అనంతాళ్వార్లు స్వామివారి యొక్క ఆలయం వెనకాలే ఉండేవారు. తనంతట తానుగానే ప్రతినిత్యము పువ్వులను తెచ్చి స్వామివారికి అలంకారం చేసేవాడు. అయితే ఈ అనంతాళ్వార్లు ఒకనొక సందర్భంలో తానే ఒక పూలతోటను ఏర్పాటు చేసి అక్కడ పూచినటువంటి పువ్వులను తీసుకొచ్చి స్వహస్తాలతో స్వామివారికి అలంకారం చేయ సంకల్పించాడు. ఆ సందర్భంలోనే తన భార్య చూలాలైనప్పటికీ కూడా మరొకరి సహాయం తీసుకోకుండానే తామిద్దరూ కూడా చెరువును, ఉద్యానవనాన్ని ఏర్పాటు చేద్దామని సంకల్పం చేస్తారు. అయితే తాను మట్టి తవ్వుతూ ఉంటే తన భార్య ఆ మట్టిని ఎత్తి దూరంగా పడేస్తూ ఉండేది. అనంతాళ్వార్లకి సహాయం చేద్దాము అని చెప్పి 12 ఏళ్ల వయస్సు కలిగినటువంటి బాలుని రూపంలో వెంకటేశ్వర స్వామి వారు వచ్చి అనంతాళ్వార్ల యొక్క భార్య వద్ద నుంచి మట్టిని సేకరించి దూరంగా పడేస్తూ ఉండేటువంటి వారు. అయితే తాను తవ్వినటి మట్టి కంటే తన భార్య వేగంగా ఆ మట్టిని పడేయడాన్ని గమనించి విషయం తెలుసుకున్నటువంటి అనంతాళ్వార్లు ఆ బాలుని మీద కోపంతో తన వద్ద ఉన్నటువంటి గుణపాన్ని విసిరేస్తారు. ఆ గుణపం వెళ్ళి సరాసరి స్వామివారి యొక్క గడ్డానికి తగులుతుంది. అనంతరం స్వామివారు రక్తం కారుతున్నటువంటి గడ్డంతో నేరుగా ఆనంద నిలయంలోకి వెళ్ళిపోతారు. మరుసటి రోజునాడు స్వామివారికి అర్చన చేద్దాము అని చెప్పి చూస్తే అర్చక స్వామివారు రక్తం కారుతున్నటువంటి గడ్డాన్ని చూసి అనంతాళ్వార్లకి ఈ యొక్క విషయాన్ని చెప్తారు. అయితే బాలుని రూపంలో వచ్చింది వెంకటేశ్వర స్వామివారు అని తెలుసుకుని తాను చేసినటువంటి తప్పిదానికి ప్రాయశ్చిత్తం లేదు అని భావించిన అనంతాళ్వారు కన్నీటి పర్యంతము ఆ స్వామివారిని వేడుకుంటారు. తదనంతరము స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఆనాటి రోజు నుంచి ఈనాటి రోజు వరకు కూడా ఎక్కడైతే స్వామివారికి అనంతాళ్వార్లు విసినటువంటి గుణపము తగిలి రక్తము కారిందో అక్కడ పచ్చకర్పూరాన్ని అర్థడం ఆనవాయితీగా వస్తోంది.